my husband leave me? Will my landlord make me stay in the house or not? So there is a lot of stigma associated with cancer, especially with breast cancer. And I think with programs like this, hopefully in our society, the stigma will come down. There is very little screening and early detection programs in our country. Not many people are aware, and even those who are aware don't go forward and do their mammograms and their ultrasounds and their screening programs. So, but there is a lot of hope. We have a lot of treatments that are available, and I would like to congratulate Sudha Reddy Madam and Sudha Reddy Foundation for taking this initiative for our state and starting the breast cancer awareness program. I have known ma'am for many, many years, and she has stuck to her cause for cancer for the last 15 years that I have known her. I have worked with her for children with cancer, and now she's taking this forward to do for more for women with breast cancer. I have to congratulate you and the foundation for your wonderful work, and all the best for the run on the 29th. Thank you. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ రోజ్ అలార్మింగ్ డేటా. ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదాం, బికాస్ దిస్ ఇస్ వేర్ దిస్ ఇస్ వాట్ వీ కెన్ గివ్ హ్యూజ్ సపోర్ట్. అండ్ వాళ్ళ మాటల్లో అసలు లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు, హౌ ఇస్ లైఫ్ చేంజ్డ్ అన్నది తెలుసుకుందాం. మొదటూరు మాది సింతకాని మాటలు అయితే కమ్మలు చూసుకుంటే 4 లక్షలు 5 లక్షలు అయితే అని చెప్పారు. అయితే బసవ తారక ఊడినమ్మ మంచిగా చూస్తారు, అక్కడ బాగా ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పారు. బీదవాళ్ళకి ఓయ్ మాకు దగ్గర కూడా బతకాలని కట్టించిపోయిండు. ప్రకారం చేసిన జనానికి అందరికీ మాకు దగ్గరకి ఎవరికైనా ఇట్లాంటి రాకూడదు, ఇట్లాంటి ఇబ్బంది పడకూడదు ఎవరిమైనా. అయితే సోదర మేడం గారు నిన్న వచ్చి ఆయన గారు వచ్చి ఏం చెప్పిండు, మంచి సోదర మేడం గారు కూడా సాయం చేద్దామా బెడ్ క్యాన్సర్ ఉండేవాళ్ళకి ఎవరికైనా అక్కడికి అసలు ఒకసారి చూద్దరు కానీ అంటే సర్లే వస్తాంలేండి అని చెప్పాము. ఆ నుంచి ఇప్పుడు 8 నెలల నుంచి నాకు ట్రీట్మెంట్ జరుగుతున్నది మంచిగానే. బాలకృష్ణ గారు మంచిగా ట్రీట్మెంట్ అప్పుడొచ్చి వచ్చి అరుచుకుంటున్నారు, చూస్తున్నారు మంచిగా. ఇప్పుడు రెడియేషన్ పెట్టుకుంటున్నాను. ఆ 8 నెలల నుంచి ట్రీట్మెంట్ మంచిగానే జరుగుతున్నది, మంచిగా ఉన్నాం, అన్నీ మంచిగా ఉంటున్నాం సార్. సుధా మీరం గారికి నమస్కారం అండి. ఇప్పుడు మంచిగానే ఉన్నారు, ఇకనే ఉంది. ఫ్యామిలీని తీసుకుని ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిన టైం, అవేర్నెస్ పెంచాల్సిన టైం. ఆన్ దట్ నోట్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ టు ఇంట్రొడ్యూస్ అ విషనరీ లీడర్, ఫిలాంథ్రోపిస్ట్ అండ్ అడ్వకేట్ ఫర్ విమెన్స్ హెల్త్, మిసెస్ సుధారెడ్డి గారు. టుడే షీ స్టాండ్స్ విత్ అస్ యాజ్ అ ఫోర్స్ బిహైండ్ ద పింక్ పవర్ రన్, అన్ ఇనిషియేటివ్ దట్ విల్ అన్డౌటెడ్లీ లీవ్ అ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ కమ్యూనిటీ. ప్లీజ్ జాయిన్ హ్యాండ్స్ ఇన్ వెల్కమింగ్ మిసెస్ సుధారెడ్డి గారు టు అడ్రస్ ద గ్యాదరింగ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నమస్తే. థ్యాంక్స్ అందరూ మేము ఇన్వైట్ చేయగానే మా ఇనిషియేటివ్ సపోర్ట్ చేయటానికి వచ్చిన ప్రెస్కి, మీడియా సోదరులకి థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ. ద స్టాటిస్టిక్స్ ఆఫ్ దిస్ రైజ్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ ఇస్ రియల్లీ వెరీ స్కేరీ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇన్ ఇండియా ఇట్స్ గ్రోయింగ్ సో మ్యాసివ్లీ. దీనికి కారణం ఏంటంటే మోస్ట్లీ అవేర్నెస్. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, చక్కగా కౌన్సిల్ చేసే లాంటి మంచి డాక్టర్స్ ఉన్నారు. బట్ అవేర్నెస్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ దాట్. పాపం పెద్ద వాళ్ళిద్దరు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. థ్యాంక్ఫుల్ టు బసవ తారకం హాస్పిటల్. షీఈస్ వెరీ హ్యాపీ గెటింగ్ ట్రీటెడ్ దేర్ ఫ్రమ్ 8 ఇయర్స్ అండ్ షీఈస్ వెరీ హ్యాపీ. ఇనిషియలీ షీ గాట్ స్కేర్డ్ అబౌట్ ద వర్డ్ క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ అండ్ రేడియేషన్ ఆల్ దీస్ థింగ్స్, బట్ షీఈస్ సెయింగ్ దట్ షీఈస్ వెరీ హ్యాపీ అండ్ షీఈస్ లీడింగ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. అండ్ థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ బసవ తారకం హాస్పిటల్ ఆల్సో. ఐ హియర్డ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ అబౌట్ ద హాస్పిటల్. ఈ భారత అన్నది స్టార్ట్ చేశామండి. దీని కింద వీ కండక్ట్ మెనీ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ మ్యారథాన్స్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్. ఎంఏఎల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇట్స్ నాట్ జస్ట్ అన్ కార్పొరేట్ కంపెనీ. ఎంఏఎల్ ఎప్పుడు కూడా
ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినా ఎవరికైనా సహాయం కావాలన్నా వాళ్ళని రీచ్ అయితే దే ఇమీడియట్లీ రెస్పాండ్, దాట్స్ దేర్ ఫస్ట్ ప్రియారిటీ రాదర్ దాన్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ ఆఫీస్. మొన్న కూడా మీరు చూసుంటారు ఫ్లడ్స్ ఎఫెక్ట్ అయిన ఏరియాస్లో ఇమీడియట్గా ఫుడ్ డొనేషన్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు దే టేక్ అప్ ఆల్ ద ఫుడ్ డొనేషన్. కమింగ్ టు ఉమెన్, ఉమెన్ ఈజ్ లైక్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద ఫ్యామిలీ ఆల్సో. ఇంట్లో ఒక ఆడ మనిషి హెల్దీగా లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు డే డిస్టర్బ్ అవుతుంది, పనికి వెళ్ళే హస్బెండ్ డే డిస్టర్బ్ అవుతుంది, హోల్ ఫ్యామిలీ గెట్ డిస్టర్బ్. సో ఉమెన్ హెల్త్ ఈజ్ ద టాప్ ప్రియారిటీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఉమెన్ టు బీ హెల్దీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. వాట్ యూ ఈట్, వాట్ యూ డ్రింక్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ like at least give 10 or 15 minutes for a daily exercise like a walking or and give some time. Prati amma rural area gaani urban, it doesn't matter, we are all development and we are far ahead than many other countries now. ikkada ada maga lekapothe house wife or working woman anna teda ledu, andaru tama kosam oka rojuku oka 15 20 nimshalu tama aarogyam gurinchi time ketayinchali. alage ilanti edaina meeku anumanam vachina ఏదైనా జబ్బు ఉన్నది అని ఇమీడియట్గా డౌట్ వచ్చినా దేనికి హెసిటేట్ అవ్వద్దు. ఇలాంటి మంచి డాక్టర్స్ ఉన్నారు, లేకపోతే మా లాంటి ఫౌండేషన్స్ ఉన్నాయి, మా దగ్గరికి వచ్చినా మేము మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలా అన్నది కూడా మీకు కౌన్సిలింగ్ ఇస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రూరల్ విలేజెస్ విమెన్ అండ్ ఎవ్రీ సెక్టార్, ఎవ్రీ గ్రూప్, స్కూల్స్, కాలేజెస్, చిల్డ్రన్ అందరిలోనూ ఈ మెడికల్ అవేర్నెస్ తీసుకొని రావడానికి మేము ఈ మంత్ 29th of September మ్యారథాన్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ మ్యారథాన్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ప్లీజ్ రన్ విత్ అస్, రన్ విత్ మీ, ఈవెన్ ఐ విల్ బి రన్నింగ్. ఐ వాంట్ ఆల్ ద రూరల్ విమెన్ టు రన్ అండ్ ఐ వాంట్ దెమ్ టు విన్ ద ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఓకే, జిమ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ రన్ చేయటం ఇట్స్ నథింగ్ స్ట్రేంజ్, ఈవెన్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, దే కెన్ రన్ అండ్ ఐఎమ్ షూర్ దే విల్ బి విన్నింగ్ అవర్ ప్రైజెస్ అండ్ వీ హ్యావ్ వెరీ ఎక్సైటింగ్ ప్రైజ్ మనీ ఫర్ ద విన్నర్స్ అండ్ ఆల్సో ఏ హాలిడే ఫర్ ద విన్నర్స్. ప్లీజ్ జాయిన్ హ్యాండ్స్ విత్ అస్ అండ్ రన్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. What makes you to think about it? What was the incidents come in your mind that you really wanted to start this great initiative? Already you're doing so much for the women empowerment in other sectors, but what makes you to think about this? Hi Neha, thanks for joining us. So nothing specific that what makes me think. I think my mindset is like that, either I'm with my family or other time I'll be thinking about the welfare of the people who is around me. So that gives birth to these kind of initiatives. And just I just go implementing them, whatever the hurdles we face, it doesn't matter. I feel let's start and just proceed, that's it. From the villages, like you want the rural areas, the women should come and participate. Yes. So how the planning will go, how they can coordinate and, you know. Yes, yes. What, we are arranging transportation to them to encourage, because they have a lot of energy. We running, who is into fitness every day or gymming every day or the athletes running, that's not, that doesn't make any difference. These women, they have a lot of strength. I want them to run very liberally, very freely and win the medal. So how many women you are expecting, like they should come, like any numbers you would like to have? Nothing like that. All are open to this. We are providing transportation for them. We are providing all the facilities required for them. And we will give them warm-up sessions also to motivate them. And I'm sure they will enjoy running with us. Great. So you're also going, you just said about that. So after this, what more awareness you want to create after the run or other plans you have? Women empowerment is our main thing. So health is first priority to achieve women empowerment. We have to make women feel more confident that they are more healthier and they are capable to do anything in this world, especially coming to the rural women.
రెండు తెలుగు రాష్ట్రాల సుధారెడ్డి గారు అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో కార్యక్రమాలు ఆమె సోషల్ కాజ్ ఇష్యూస్తో ఒక మంచి మోటోతో చేస్తూ ఉంటారు. అలాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మళ్ళీ ఎంపవర్ విత్ పింక్ పవర్ రన్ అని చెప్పి ఆమె 3K 5K 10K రన్స్ని చేయబోతూ ఉన్నారు, ఎస్పెషలీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సోషల్ కాస్ట్తో వస్తున్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ది గెస్ట్ ఫర్ ది డే, సుధారెడ్డి గారు. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఫైన్ మ్యామ్, ఇంతకాలం కూడా సుధారెడ్డి గారిని ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మీరు చేసే అనేక కార్యక్రమాలు సోషల్ అండ్ డిజిటల్ మీడియాలో చూస్తూ ఉంటాం, లైక్ ఫ్యాషన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, మీరు చేసే రిచువల్స్, ట్రెడిషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా. ఈ ఎంపవర్ విత్ రన్ ఫర్ ఎ కాజ్ అని ఈ మ్యారథాన్, అంటే ఐ మీన్ ఈ రన్ అనేది ఎందుకు నిర్వహించాలనుకున్నారు, ఎస్పెషలీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్? దాని వెనుకున్న మెయిన్ మోటో ఏంటి? యాక్చువల్లీ యూ నో అబౌట్ సుధారెడ్డి ఫౌండేషన్ గురించి మీకు తెలుసు కదా, సుధారెడ్డి ఫౌండేషన్. సుధారెడ్డి ఫౌండేషన్ వర్క్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అండ్ ఉమెన్ హెల్త్ కేర్. సో దాని నుంచి ఇది ఈ థాట్ వచ్చింది. సో ఇందాక డాక్టర్ సుధా సిన్హా గారు చెప్పినట్టు, సో ఇప్పుడు మేము ఈ ఫౌండేషన్ కింద ఎంపవర్ విత్ పింక్ పవర్ రన్ అని చెప్పి, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, దిస్ ఈస్ జస్ట్ ఎ కిక్ స్టార్ట్ బికాస్ అక్టోబర్ ఈస్ అ మంత్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనమాట వరల్డ్ వైడ్. సో ఇట్ జస్ట్ ఎ కిక్ స్టార్ట్. దీని కింద మేము వీ కండక్ట్ లాట్ ఆఫ్ హెల్త్ క్యాంపెయిన్స్. ఐ వాంట్ ఇండియా టు బీ ద మోస్ట్ హెల్దీ వెల్తీయెస్ట్ కంట్రీ అండ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ఫ్యూచర్. సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటివ్. సో దిస్ ఈస్ జస్ట్ ఎ కిక్ స్టార్ట్ దట్ వీ స్టార్ట్ దిస్ మ్యారథాన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ 29th September 6 AM. ఏదైనా మ్యారథాన్ ఒక రన్ తో క్లోజ్ చేస్తూ ఉంటారు, బట్ మీరు 3K 5K 10K 3 కేటగిరీస్ కూడా చేయడం జరగబోతుంది అని చెప్పి అన్నట్టు, ఇప్పుడు కొందరు 10 అనగానే బాబోయ్ దే గెట్ పానిక్, బట్ మీరు 10 కిలోమీటర్స్ వరకు ఎట్టొచ్చు, నేను 10. ఇన్ హెల్దీ హ్యూమన్ బాడీ కెన్ ఈజీలీ రన్ అబౌట్ 30 కిలోమీటర్స్ పర్ డే వెరీ ఈజీలీ, మనకేం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. బట్ నెంబర్ వినగానే అమ్మో 10 కిలోమీటర్స్ ఆ వీ థింగ్, సో వీ డోంట్ వాంట్ పీపుల్ టు గెట్ పానిక్ ఫస్ట్ టైం. సో వీ గేవ్ దెమ్ ఏ ఛాన్స్ ఫర్ 5 కిలోమీటర్స్ అండ్ 3 కిలోమీటర్స్, వచ్చి దే కెన్ కమ్ అండ్ ఎంజాయ్ అండ్ దే కెన్ సీ అవర్ హైదరాబాద్ ఈజ్ అవర్ ప్రైడ్. వాకింగ్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ హైదరాబాద్ వీ షుడ్ ఫీల్ లైక్ ఎ ప్రౌడ్, బికాస్ ఐ హావ్ సీన్ మెనీ మ్యారథాన్స్ హ్యాపెనింగ్ ఇన్ లండన్, దే రియలీ ఫీల్ ప్రౌడ్ రన్నింగ్ ఆన్ దర్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్. ద వైబ్, ద ఎనర్జీ, ఐ వాంట్ టు బ్రింగ్ దట్ వైబ్ అండ్ ఎనర్జీ టు హైదరాబాద్. ఓకే, ఎలాంటి డిఫరెన్స్ గుర్తించారు అక్కడ జరుగుతున్న మ్యారథాన్స్ కి, హైదరాబాద్ లో ఇక్కడ కండక్ట్ చేస్తున్న మ్యారథాన్స్ కి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ between both the countries? That is really definitely beautiful. మేము అంతకన్నా కూడా ఇంకా బ్యూటిఫై చేయాలని వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్, బికాస్ మన మనుషులు ఇంకా అందమైన వాళ్ళు, మన న్యాచురల్ బ్యూటీ, మన నేచర్లో న్యాచురల్ బ్యూటీ ఉన్నది. అండ్ హైదరాబాద్ హ్యాస్ బికమ్ ద హబ్, ద హోల్ వరల్డ్ ఈస్ వాచింగ్ అస్ నౌ, హైదరాబాద్ ఇండియా. సో దాన్ని మనం ఇంకా బ్యూటిఫై చేయాలి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మ్యారథాన్ అండ్ ఎంజాయ్ ద హోల్ డే. ఇట్స్ అ సండే, ఇట్స్ ఏ హాఫ్ డే ప్రోగ్రామ్. దాని తర్వాత వీఆర్ అటెంప్టింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లైవ్ హ్యూమన్ బర్డ్. బేసికలీ బర్డ్ ఈస్ అ సింబల్ ఫర్ ఫ్రీడమ్, సింబల్ ఫర్ హెల్త్, సింబల్ ఫర్ హ్యాపీనెస్. ఓకే, మ్యారథాన్ కి స్పెషల్ గెస్ట్ గా ఎవరిని ఆహ్వానించబోతున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఇది? నేను అందరూ స్పెషల్ గెస్ట్ స్పెషల్. ఓకే మ్యామ్, ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ కోసం అనుకున్న ఈ కాజ్ అంటే ఏం గుర్తించారు? చాలా చిన్న ఏజ్ లో క్యాన్సర్ బారిన పడి చాలా మంది వాళ్ళ లైఫ్ ని కోల్పోతూ ఉన్నారు. సో మీరు ఎలా డిఫైన్ చేస్తారు? నేను చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ని చూసాను. స్పర్శ అని ఒకటి ఉన్నది, ఇట్స్ లైక్ ఏ హాస్పిటల్ సెంటర్ వేర్ దే ఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, దే ఆర్ మెడికల్లీ టర్మినేటెడ్ పేషెంట్స్ స్పర్శ. సో ట్రీట్మెంట్ డజంట్ వర్క్ ఫర్ దెమ్, దే ఆర్ అబౌట్ టు డై, దే ఆర్ అబౌట్ టు రీచ్ హెవెన్. దోస్ పీపుల్ వేర్ లెఫ్ట్ ఇన్ ద స్పర్శ్. ఓకే, సో ఐ హావ్ విజిటెడ్ దేర్ మెనీ టైమ్స్ అండ్ యూ కెన్ సీ how delicate life is looking at them. They know that they will die tomorrow or day after tomorrow, but still they are very happy, very happy. You can't see any fear in their eyes because they are living with the same community. All the people who are living there are of the same kind. They might go to heaven after a week, after 10 days, after a 1 month. So they don't have that fear. They overcame that fear. So now, in the present, where the science and technology is going so rapidly, now we have so many medical facilities, so many advanced technologies to overcome this.
to overcome this suffering and make it very simple. Suffering free disease, even the treatment that they take should be pain free. Now I have seen Puchu Samo, she is taking treatment at Basal Taraco from 8 years and she is quite normal. She is leading her life very normal. Okay. So these medical facilities should be affordable to everyone, and every woman should, తనకి కొంచెం డౌట్ రాగానే షీ షుడ్ ఏబుల్ టు ఓపెన్ అప్ అబౌట్ దాట్ అండ్ ఫ్యామిలీ షుడ్ సపోర్ట్ హర్. ఓకే. రూరల్ ఏరియాస్లో ఏమవుతుందంటే అమ్మో ఏదో పెద్ద జబ్బు వచ్చింది సో వీ హ్యావ్ టు సెల్ ఆల్ అవర్ ప్రాపర్టీస్ ఫర్ దాట్. నో, దెర్ ఆర్ మెనీ పీపుల్ టు హెల్ప్ దేమ్, టు గైడ్ దేమ్, అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ దెమ్ విత్ లాట్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఆల్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్స్. సో వీ వాంట్ టు బ్రింగ్ ఆల్ దీస్ అవేర్నెస్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెంటివ్ మెజర్ ఈస్ ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ healthy eating habits, all these things. So okay, we want to promote that. Okay, ma'am. Prevention is better than Sudha Reddy garu ante ippudu oka charm and very strong lady ga kanipistu untaru prapanchaniki. Nilabadda kuchina maatlaadna chala strongest woman in the world anipistu untundi ee generation. Ante ikkadunna women's ki mee nunchi em message istaru, endukante chaala mandi working women's health ni sariga chusukoka hospitalize avutunna vaallu ekku untaru. What is your message to them? So I feel either nenu chusindi gaani right from my grandparents are watching. So woman is like a backbone of the home. If woman is not well in the family, the children cannot go to school properly, the husband cannot go for a work properly. So woman is like a backbone, not just in India, it's across the world. They're saying now they are becoming independent, it's becoming different the world. No, no, still woman is like a backbone of the family and she is backbone of the society. And I feel women have a lot of inbuilt talents, you know. Likewise, mentally she is wise, physically she is stronger, she is giving birth to an offspring and bringing up the child and everything. So woman is very strong than any other species on this planet. So I advise so that women should not be, see, for example, in rural area, woman thinks she can't run the family without the husband. That's not the truth. We want to remove that taboo. Woman should be confident. So this run is what make her confident. If a woman run in a sari and win the prize, it makes her, she can win the world. She can even go to Paris Fashion Week, she can go to New York Fashion Week or something like that. Women should be that confident. Confidence is what makes you perfect and it can kill the world. Okay, right. Fashion world ni dunnestu untaru Sudha Reddy garu, next ekkada meravabothunnaru, ekkada mee fashion shows undabothunnaru? Actually people think I'm more into fashion, but I'm more into philanthropy. But once in a while, of course, I'm a fashion student and I love fashion. As I said, I love the world around to me to be beautiful, so I like beautiful things like fashion, jewelry, arts and all these things. So as of now, I don't have any particular plan about the fashion event, but yes, I dress up every day. Sometimes I dress up like a mother, and my boys are my inspiration for fashion. They say, mama, you should be like this, mama, you should be like that. Today my elder son is saying, mama, your shoe is not matching with your outfit. Okay. So it's like that basically. So pink marathon, pink color symbol ga untundani, pink shoe and pink dress wear chesi vachara ikkadiki. It's not like that. I like pink because I have the childish nature. I think every kid likes pink. I don't know. So even I like pink. You might be like, no one hates pink. Yeah, exactly. Yes, I know. It's a girlish color, I think. Yes, no one hates pink. So pink is everyone's favorite color. Okay. Ma'am, two Telugu states lo ee week chusuntaru meeru బాగా ఫ్లడ్స్ వచ్చి చాలా మంది వాళ్ళ లైఫ్స్ ని కోల్పోయారు. ఐ గాట్ స్టక్ ఇన్ ద ఫ్లడ్స్ బికాజ్ ఐ వెంట్ టు అవర్ టెంపుల్ టు డూ లక్ష్మీ పూజ. వేర్? Dukpar. Okay. It's Krishna's, my husband's hometown. Okay. There we have a temple. I went there to do Lakshmi Puja. By then it's all flooded. Okay. So villages, almost all villages are like completely dark. So it was heavily raining and it was totally flooded, and I came late at night back home. By next morning I can see everything in the TV that they got affected so badly, and immediately MAIL has supported them with breakfast, lunch and dinner for few days for the flood victims and all. Donate kuda chestunnaru chaala. Yes, yes. Yeah. And there is lot to do because they all got affected so badly, and because of these mosquitoes and all, they are getting affected with lot of diseases also, dengue, chikungunya and all these things, and their water got polluted. Yeah, Sudha Reddy Foundation deni kosam especially pan chestadi, evaru foundation ni approach avvali, elanti people kosam ante em cheptaru finally?
సుధారెడ్డి ఫౌండేషన్ ఫస్ట్ వీ స్టార్ట్ సో వీ స్టార్ట్ ఎట్ హోమ్ సుధారెడ్డి ఫౌండేషన్ బిలీవ్స్ ఇన్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ వీ డోంట్ బిలీవ్ ఇన్ ఫండ్ రైజింగ్ ఇట్స్ కంప్లీట్లీ గివింగ్ బ్యాక్ వాట్ వీ హ్యావ్ సో ఫస్ట్ మా ఇంట్లోనే మొదలవుతుంది ఛారిటీ ఎవ్రీ డే 1 o'clock నుంచి 2 o'clock వరకు మా రెసిడెన్స్ అవుట్ సైడ్ ఫ్రెష్ ఫుడ్ మేము ఏదైతే తింటామో అందులోనే కొన్ని ఐటమ్స్ ఎవ్రీడే విల్ సర్వ్ ఫ్రమ్ 1 to 2 ఫ్రెష్ ఫుడ్ అనమాట వీ స్టార్టెడ్ దిస్ 3 months బ్యాక్ అండ్ ఇట్స్ రన్నింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే 600 to 700 పీపుల్ అది తిండే సో మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది ఛారిటీ దట్స్ వన్ థింగ్ అవర్ మెయిన్ మోటివ్ ఈస్ ఫైట్ అగేనిస్ట్ ద హంగర్ ఇట్ ఈస్ అవర్ బేసిక్ ప్రియారిటీ రైట్ బేసిక్ రైట్ ఓకే సో దాట్ ఈస్ ద థింగ్ అండ్ వీ హెల్ప్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ child education child health and women health right these thank are the things we are taking right care. Thank you so much Sudha Reddy garu wish you all the best wish thank you all the success and you can write to sudhareddyfoundation.com okay right okay thank okay you so sure much. Wish you all success ee meeru nirvahinchaboyi marathons non stop ga jaragali and only ikkada telugu states ena ink ekkadaina plan chestunnara రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 హాస్పిటల్స్ 9281465842